తెలంగాణ ప్రభుత్వ ప్రగతి నివేదన సభకు అంతా సిద్ధమైంది. సభకు గంట ముందు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ మీటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు కేబినెట్లో తీర్మానించి సభలో విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సభ కోసం భారీ సమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాదాపు 25 లక్షల మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా లక్షలాది మంది రైతులను సభాస్థలికి తరలిస్తున్నారు. సభ నిర్వహణ కోసం పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రం సాధించిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు.